గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. 44వ డిజిల్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వంగల హేమలతను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగిరితో పాటు వైసీపీ నేతలు చంద్రగిరిశ్రత్నం, వంగల వలివీరారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరుతున్నాయని, గుంటూరు నగరాభివృద్ది జరగాలంటే వైసీపీ కార్పొరేటర్లను ప్రజలు గెలిపించాలని నేతలు సూచించారు. ప్రమాణంగా చేసుకునే అవకాశం ఉంది. ఆనందాలపేట నుంచి కానివ్వండి, అలాగ ఏదైనా సరే ఐటెక్ కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేసుకోవాలి. అవకాశం ఉంది కాబట్టి యూజీడీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రభుత్వం గెలిపించుకున్నట్టయితే పనులను మనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మన నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అనుకున్న విధంగా అనుకున్న దానికంటే ఎక్కువ కూడా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇంటింటికి మరి వాలంటరీ వ్యవస్థ ద్వారా నిద్రలేసేసరికి మరి ఇంటి గుమ్మం ముందు ఉండే విధంగా ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ అయితేనే, సెక్రటరియట్ వ్యవస్థ అయితేనేమి అత్యంత మరి స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రపంచం ముందుకు పోతుంది. ఇదే విధంగా మరి ఇక్కడ అమ్మాయిని హేమలతని మంచి మెజార్టీతో గెలిపించేసేసి మరి 57 డివిజన్స్లో కూడా వైఎస్ఆర్ పార్టీ విజయంతో మరి జెండా ఎగరేయాలని సందర్భంగా తెలియపరుచుకుంటూ